మన రైల్వేల గురించిన ఈ విశేషాలు మీరెప్పుడూ విని ఉండరు. అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని వెంకట నరసింహరాజువారిపేట. చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఒడిశాలోని ఐబీ, గుజరాత్లోని ఓడి స్టేషన్. దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే ట్రైన్ మెట్టుపాళ్యం ఊటీ నీలగిరి ప్యాసింజర్ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు ఢిల్లీ భూపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది. భారత్లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలోని నిర్మాణ సామాగ్రితో అది ప్రయాణించింది. భారత్ రైల్వేకు సుమారు 10.65 లక్షల కోట్ల ఎకరాల సొంత స్థలాలు ఉన్నాయి. భారత్లో తొలి ప్రయాణికుల రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే మధ్య 34 కిలోమీటర్లు నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులు 3 ఇంజన్లతో ముందుకెళ్ళింది. ఈ ప్రయాణానికి 75 నిమిషాలు పట్టింది. తొలి ఎలక్ట్రికల్ రైలు 1925 ఫిబ్రవరి 3న బాంబే వీటి కూర్ల మధ్య నడిచింది. 1872 ఫస్ట్ క్లాస్ బోగీల్లో ఎయిర్ కూలర్స్ పెట్టారు. 1936 ఏసీ పెట్టారు. 1874 రైళ్లలో 4వ తరగతి కోచ్లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు. ట్రైన్లలో టాయిలెట్లు 1891 తొలిసారిగా ఫస్ట్ క్లాస్ బోగీల్లో ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905 ఏర్పాటు చేశారు. 1952 లైట్లు ఫ్యాన్లు అన్ని బోగీల్లో తప్పనిసరి చేశారు. 1967 స్లీపర్ క్లాస్ బోగీలు ప్రారంభించారు. 1986 కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ఢిల్లీలో మొదలైంది. ఇక అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఇది 4273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అతి తక్కువ ప్రయాణించే రైలు నాగపూర్ నుంచి అజ్ని. ఇది 3 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా నడిచే ట్రైన్ త్రివేంద్రం సెంట్రల్ గౌహతి ఎక్స్ప్రెస్. ప్రతిరోజు ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.